మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు అసురుల బారి నుండి రక్షించమని దేవతలు మహావిష్ణువును ప్రార్థించడానికి వైకుంఠం వద్ద వేచి ఉండగా స్వామి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి ఉత్తర ద్వారం గుండా ఆ మహావిష్ణువు దర్శనమిచ్చిన పర్వదినం కనుక రాష్ట్రంలోని వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని విజయవాడ రాష్ట్ర ఆగమ సంఘం సలహాదారు భట్టాచార్య మనకు అందిస్తారు. ఆ ఏకాదశిలో ఈ వైకుంఠ ఏకాదశి దీనికి అందుకే అసలు ఎందుకే విరోచింది, రావణాసురుడు యొక్క బాధపడలేక దేవతలందరూ విష్ణుమూర్తికి మొరపెట్టుకోవడానికి ఉత్తర ద్వారం కొండ వెళ్ళి స్వామికి మొరపెట్టుకుంటే వాళ్ళకి అభయాన్ని ఇచ్చారు స్వామి. ఆ రోజున నేను పోయి రావణాసురుని వధిస్తాను, మిమ్మల్ని అందరూ కూడా క్షేమంగా చూస్తానని ఉత్తర ద్వారం దాకా దేవతలందరూ వచ్చి స్వామిని దర్శించి ఆయన ద్వారా అభయాన్ని పొందారు. కాబట్టి అప్పటి నుంచి ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం దగ్గర భగవంతుని చూస్తారో వాళ్ళు ముక్కోటి దేవతలతో సహా స్వామివారిని దర్శించినటువంటి ఫలితాన్ని పొందుతారు. తర్వాత ఏకాదశి నాడు పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనస్సు వీటన్నిటినీ ఈ పదకొండింటినీ ఇతరమైనటువంటి ప్రాపంచిక విషయాల్లో లగ్నపరచకుండా భగవంతుడి యందు లగ్నపరచడాన్ని ఉపవాసం అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం శ్రేష్ట శ్రేష్ఠకరం. దీని ఆచార్య ధర్మరాజు, అంబరీషుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందడం జరిగింది. ఈ ఏకాదశి నాడు ఎవరైతే మన స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటారో వైష్ణవ క్షేత్రాలన్నింటిలోనూ, ఇప్పుడైతే దేవతలందరూ దర్శించినటువంటి క్షేత్రం కాబట్టి ఆ వైకుంఠ నగరం, ఆ ఉత్తర ద్వారం దగ్గర దేవతలందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. కాబట్టి మనతో పాటు ఆ దేవతలు కూడా అక్కడే ఉంటారు, మనలోనే దేవతలు ఉంటారు మనతో పాటు. కాబట్టి దేవతతో సహా ముక్కోటి దేవతతో సహా స్వామిని దర్శించేటువంటి మహత్తర భాగ్యం కలిగేది ఉత్తర ద్వారంలో మాత్రమే. శ్రీరంగం మహాక్షేత్రం అక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంటుంది ఈ వైకుంఠ దర్శనోత్సవం. తర్వాత తిరుపతి, నెల్లూరు శ్రీరంగనాథ స్వామి, మంగళాద్రి, ద్వారకా తిరుమల, అహోబిలం, సింహాచలం, వేదాద్రి, అంతర్వేది, ఇలా వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఆబాల గోపాలం ఉన్నటువంటి ఆ వైష్ణవ దేవస్థానాలు మొత్తం అత్యంత వైభవంగా చేసినటువంటి మహత్తరమైనటువంటి దివ్యమైనటువంటి దినం ఏకాదశి.